తొమ్మిది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులందరికీ మద్దతుగా నేను వైజాగ్ రావడం జరిగింది. మీ బాధలు పడుతున్నప్పుడు మీ బాధలు పంచుకోవడానికి జనసేన పార్టీ ఉంది అని చెప్పడానికి మీకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. రెండు రోజుల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి వెంకటేష్ గారు చనిపోయినప్పుడు నాకు ఎవరో మెసేజ్ పంపించారు. ఎందుకంటే గతంలో నేను వారిని కలవడం జరిగింది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల సమాఖ్యని. అంటే ఏదైనా సరే భారతదేశం మొదలైనప్పుడు మనకి స్వాతంత్రం తర్వాత అప్పుడు ప్రైవేట్ రంగాల కంటే కూడా ప్రభుత్వ రంగాన్ని ఎక్కువ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిన దానికి కారణం భారతదేశం సోషలిస్టిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఆ పిల్లర్స్ మీద నిర్మించిన దేశం ఇది. అంటే ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ప్రజలకు ఎంత చేయగలరో తెలియదు, కానీ అదే ప్రభుత్వం అందుకుంటే చాలా న్యాయం చేయొచ్చనే ఉద్దేశంతో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ను ఆదర్శంగా తీసుకొని అనేక స్టీల్ ప్లాంట్స్ కానీ రకరకాల దేశం అంతా కూడా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. దాంట్లో భాగంగానే 1960 చివరిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టినప్పుడు చాలా కొద్ది కోట్లతో మొదలుపెట్టి మార్కెట్లో షేర్ మార్కెట్ లో 10 రూపాయలతో స్టార్ట్ చేసి కానీ లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ వ్యక్తులుగా ధరగతం చేసి చేయడానికి అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అది ఎందుకంటే ఏం జరుగుతుందంటే మన దేశంలో బాధలేని పరిశ్రమల్ని నష్టాలున్న పరిశ్రమల్ని అమ్మొచ్చు, దానికి ఎవరు కాదండు. కానీ లాభాల బాటలు నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మెథాడికల్ గా చంపేసి వాటిని, ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు దాన్ని, అంటే ఉదాహరణకి ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం చెప్పే సాకులు ఏంటంటే వాళ్ళు బకాయిలు కట్టలేదు అంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఇంకొక సంస్థలకి దాదాపు 800 కోట్లు బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని వేరే సంస్థలు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి డబ్బులు పే చేయాల్సి ఉంది. అందులో ఆ స్టాక్ చూపించి మీరు నష్టాలు నడపలేకపోతున్నారంటే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మీరు ఇచ్చేసేది మీ తర్వాత మీకు అప్పుడు ఆ కంపెనీ ఆ ప్రభుత్వం మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్లను ఇప్పిస్తామని చెప్పి అవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది సహజంగానే నష్టాలు కూరిగిపోతుంది. దాన్ని స్టాక్గా చూపించి లాభాల బాటలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి ప్రారంభం చేయటం ఇది జనసేనకి నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఈ కంపెనీ ఎదుగుదల వెనకాల 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, 500కి మంది డైరెక్ట్ ఉద్యోగులు ఉన్నారు, 500కి పైచులకు ఇండైరెక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరి శ్రమ, వీళ్ళందరి మేధస్సు కలిసి ఈరోజు మనకి ప్రపంచంలోనే 1 టాప్ 10 డ్రెడ్జింగ్ కంపెనీస్ లాగా ఉండిపోయింది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాంటి కంపెనీని
ఈరోజు బలోత్పన్నం చేయటం ఇది నిజంగా ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను మొన్న రెడ్డి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్ లో కలుసుకున్నప్పుడు నేను వారిని అడిగింది మీకు ఎందుకు అమ్మేస్తాం, ఎందుకు అమ్మేస్తున్నారు నాకు ఇవాళ చెప్పిన డీటెయిల్స్. అలాగే వీళ్ళెవరికీ కూడా